హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రేవతి. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. క్రిస్మస్ జరిగిపోయింది, న్యూ ఇయర్ కొరకు అందరూ సిద్ధపడుతూ చాలా బిజీగా ఉన్నారా? ఓకే, ఏంటి ఎప్పుడు ఈ కారులో కూర్చుని మాట్లాడతాం అనుకుంటున్నారా? నాకు బెస్ట్ టైం ఏదన్నా ఉంది అని అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా కార్లో కూర్చుని. డేవిడ్ గారు లోపలికి వెళ్తారు చర్చిలోకి, వాళ్ళకి ఏవో ప్రాక్టీస్లు ఉంటాయి. సో ఈ టైం నేను మీతో మాట్లాడతానమాట. సో ఏదేమైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కనుక చూస్తూ ఉన్నట్లయితే, సారీ, సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ బటన్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మూడు ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఆల్ పైన మీరు క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అలా వచ్చేస్తుంది. ఓకే, మొన్న నేను క్రిస్మస్ లైట్స్ కొన్ని అలా అవన్నీ కొన్ని చూపించాను కదా మీకు, నేను క్రిస్మస్ గురించి చెప్పి. అట్లానే మేము క్రిస్మస్ విలేజ్ వరకు మీరు చూశారు. ఆ తర్వాత హోటల్ ఏరియాలో వాళ్ళు ఎలాగా ఫ్రంట్ వాటర్ ముందు ఏ రకంగా వాళ్ళు డెకరేట్ చేస్తారు, తర్వాత మా కమ్యూనిటీలో హౌసెస్ని ఎలా డెకరేట్ చేస్తారు, ఎంత బాగుంటాయి, అలా వండర్లాండ్. ఒక ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన ఇంటి ముందు ఉన్న ప్లేస్ మొత్తం కూడా రకరకాలైనటువంటి బొమ్మలు పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తారు ఆయన కూడా. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మళ్ళీ లాస్ట్ టైం చూపించాను కానీ ఇంకా డీటెయిల్డ్గా నేను మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైం. అప్పటి వరకు బాయ్ బాయ్. గేలార్డ్ బ్రదర్స్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న హోటల్ ఏరియా అన్నమాట. అటు సైడ్ అంతా వాటర్ ఉంటుంది, బ్యాక్ సైడ్. ఇటంతా కూడా ఇలా హోటల్లో ఆ సీట్స్ అదంతా అరేంజ్ చేసి ఆ రెస్టారెంట్ అదంతా ఉంటుంది. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది అన్నమాట. ఈవినింగ్ 7 దగ్గర నుంచి ఎంతో టైం ఉంటుంది. మేము 5:00 వెళ్ళాము. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది అనుకోండి, బట్ ఇంకా మేము ఆ టైం దాకా ఉండలేదు. జస్ట్ ఈ లైటింగ్ ఇదంతా చూసి మీకు నేను షేర్ చేస్తున్నాను, చూడండి. ఇక ఇక్కడి నుంచి నేను చెప్పిన ఆ వండర్లాండ్ హౌస్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, దూరంగా కనపడుతూ ఉన్నాయి. ఇలా అంతా కూడా డెకరేట్ చేసి ఆయన చాలా బాగా చేస్తారు ఈ స్ట్రీట్ అంతా కూడా అనమాట. చూడండి,
అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో శాంటాక్లాస్ డోర్ ఓపెన్ చేస్తాడు, కొద్దిసేపు అవ్వగానే మళ్ళీ ఆయనే క్లోజ్ చేసుకుని కూర్చుంటాడు. ఎంత బాగా నచ్చింది. ఇక ఇక్కడి నుంచి కమ్యూనిటీ హౌసెస్ చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో. ఇక వీక్లీ వన్ డే కంపల్సరీ డేవిడ్ గారికి హాట్ చాక్లెట్ కావాలన్నమాట. బయటకు వెళ్ళి వచ్చాం కదా, చల్లగా ఉంది, ఇంటికి రాగానే ఇంకా హాట్ చాక్లెట్ తయారు చేశాను. చక్కగా దానిలో మ్యాష్ మెలోస్ వేసి పెడితే ఆయన ఎంత ఇష్టంగా తాగుతారనమాట. నాకు కూడా ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇది, హాట్ చాక్లెట్ తాగుతూ హ్యాపీగా. క్రిస్మస్ కదా నెక్స్ట్ డే, ఇంకా చూడండి క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్కి సంబంధించిన మూవీస్ చూడాలి అంటారు. సో నేనేంటంటే ఊరికే అలా తిప్పుతూ ఉంటే అమెజాన్లో కొండ పొలం కనిపించింది మూవీ, బట్ బాగా నచ్చింది నాకు. అది ఆ థీమ్, తను మన చుట్టూ ఉన్న వాతావరణం మనకేం నేర్పుద్ది, ఏంటి మనం ఎలా కాపాడుకోవాలి మన అడవుల్ని అనేది నాకు భలే బాగా నచ్చింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మేమేం మూవీ చూసామంటే ఆర్నాల్డ్ది క్రిస్టమస్ మూవీ, చాలా బాగుంది, ఫన్నీ అనమాట, అంతా కూడా భలే బాగుంది. ఆ మూవీ కూడా చూసాము, నేమ్ నేను మీకు ఇక్కడ పెడతాను, చూడండి మీకు కూడా వీలైతే. మార్నింగ్ క్రిస్టమస్ లేచి నేను బయటకు వచ్చేసరికి డేవిడ్ గారు నాకు ఇష్టమైనవన్నీ కొని అక్కడ పెట్టారనమాట. నాకు పెర్ఫ్యూమ్స్ ఇష్టం కదా, నేను చాలా రోజుల నుంచి జెడోర్లో డియోర్ అనమాట, దానిలో కొత్తది వచ్చింది. నేను ఇంతకు ముందుది అయితే వాడాను, నేను ఇది చాలా లేటెస్ట్, 1 మంత్ అయింది వచ్చింది, నేను ఇది కొనాలి కొనాలి అని అనుకుంటూ ఉన్నానమాట. సో తను కొనేసి అక్కడ పెట్టారు.
నాకు క్యాండిల్స్ కూడా ఇష్టం కదా, అది పెట్టారు. తర్వాత ఇది రియల్లీ నాకు చాలా చాలా బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాలన్నమాట. నేను ఒక షోరూమ్కి వెళ్తాను, ఆ షోరూంలో నేను ఎప్పుడు బట్టలు కొంటూ ఉంటాను అనమాట. తను నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఆ ప్యాంటు షర్ట్. ఇవి చూడండి ఎంత మంచి షూస్ కొన్నారో. ఇది మైఖేల్ కోర్స్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ షూస్. నాకైతే నిజంగా వేసుకోవడానికి కూడా చాలా భయం వేసింది, బాధ వేసింది. అయ్యి బాబా ఇంత డబ్బులు పెట్టి షూస్ కొనడమా అని. నాకు కానీ భలే బాగా నచ్చాయి, ఎంత కంఫర్ట్గా ఉన్నాయన్నమాట నాకు. ఇదొక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా క్రిస్టమస్ కదా, వాళ్ళ మదరు నర్సింగ్ హోమ్లో ఉన్నారు, ఆ డేవిడ్ గారి మదరు. అమ్మను చూడడానికి వెళ్ళాలి, విష్ చేయాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. కొద్ది రోజుల క్రితం ఎంత అందంగా ఉన్న ఈ ప్రదేశం, ఈ వింటర్కి చూసారా ఎట్లా అయిపోయిందో. ఇలా ఉంటుందన్నమాట, డిప్రెషన్ కాలం అని ఊరికే అన్నారు. సరే ఆమెను తీసుకుని మేము రెస్టారెంట్కి వచ్చాము, ఆల్ఫ్రెడో. చాలా చాలా బాగుంది ఇది రెస్టారెంట్. ఇది మెడిటేరియన్ రెస్టారెంట్ అనమాట, అంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళది. ఆయన పాలస్తీనియన్ అంట, వాళ్ళు పెట్టిన రెస్టారెంట్. భలే బాగా నచ్చింది, కబాబ్స్ అవి బాగున్నాయి. నేనైతే మటను చికెన్ కబాబ్స్ తీసుకున్నాను, వాళ్ళ మదరు చికెన్ పార్మెజాన్ తీసుకున్నారు, డేవిడ్ గారు ఏదో మసాలా సంథింగ్ లైక్ దట్ తీసుకున్నారనమాట. సో ఫుడ్ బాగుంది, డిఫరెంట్గా. వాళ్ళ డెకరేషన్ కూడా సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ డిన్నర్ అంటే లంచే చేసాము. ఆఫ్టర్నూన్ ఆమెను తీసుకుని మళ్ళా వెనక్కి డ్రాప్ చేసి అట్లా వచ్చామన్నమాట. పాలస్తీనా ఈజిప్షియన్స్ ఈ టైప్ కాబట్టి వాటికి సంబంధించిన డెకరేషన్స్ పెట్టారు, చాలా బాగుంది. ఈయనే ఆ మెడిటేరియన్ ఆల్ఫ్రెడో రెస్టారెంట్ ఓనర్ అనమాట. ఈ స్టార్టర్ నాకు ఎంత నచ్చిందో, వాళ్ళు హమ్మస్ బాగా తింటారు కదా, హమ్మస్, తర్వాత కొంచెము సాలడ్, తర్వాత పీటా బ్రెడ్ ఇచ్చారు. ఇక్కడున్న వెరైటీస్ చాలా ఉన్నాయి, బట్ మనకి అవన్నా ఏమో తెలియదులే. నాకు నచ్చింది చికెను, ల్యాంబ్ అంటే మటన్ తెలిసిందే కదా, అది కబాబ్స్ తీసుకున్నాను. అపెటైజర్ అనమాట, మష్రూమ్స్ నాకు చాలా ఇష్టము. దానిలో క్రాబ్ అంటే పీతలో నుంచి తీసిన గుజ్జు అంతా దాన్ని స్టఫ్ చేసి చేశారు, చాలా చాలా బాగుందన్నమాట. ఇక ఆమెను డ్రాప్ చేసి వెనక్కి వస్తూ ఫోటోమ్యాక్, షానండోవా రివర్ కలిసే ప్లేస్ ఒకటి ఉంటుంది, జస్ట్ అక్కడ కొద్దిసేపు అట్లా నుంచుని ఆ వాటర్ చూస్తూ ఇంకా సరదాగా ఈవినింగ్ 5 కల్లా కూడా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇలా క్రిస్టమస్ ఈ సంవత్సరం గడిచిపోయింది. అయితే క్రిస్టమస్ అంటే నా దృష్టిలో ఏదో బాగా అది ఇది డెకరేషన్ చేసేసి, అబ్బా అవి కొనేసి ఇవి కొనేసి, అవి వండేసి ఇవి వండేసి, ఎందుకు? మనకేదైతే ఉందో, సంతోషం కానివ్వండి, డబ్బు కానివ్వండి, మనకున్న కొద్దిలో మనకున్న దాన్ని 10 మందితో పంచుకుని అవసరంలో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న సహాయం చేయగలిగితే అదే అద్భుతమైన క్రిస్టమస్ అనిపిస్తుంది నాకు.